మన జగనన్న ప్రభుత్వం వచ్చాక వైద్య ఆరోగ్య రంగంలో అన్ని రకాల ఇనిషియేటివ్స్ ని మనం స్ట్రెంగ్తన్ చేస్తూ అన్ని రకాల కొత్త కొత్త ఇనిషియేటివ్స్ ని తీసుకొని మనం ముందుకు పెడతా ఉన్నాం. మీరు చూసినట్టయితే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, ప్రతి నెల మరి 2 సార్లు డాక్టర్లు ఆ గ్రామానికి వెళ్ళి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి, అలాగే మనం చూసినట్టయితే ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ 3,257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచడం, అలాగే రాష్ట్రంలో 17 ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అయితేనేమి మరి దాంట్లో భాగంగా 5 మనం తీసుకురావడం జరిగింది. మరి ఇంత ఖర్చు చేస్తున్న నాడు నేడు కావచ్చు, నాడు నేడు కింద ఈరోజు 16,000 కోట్లు పైగా కూడా ఖర్చు పెడుతూ మనం చేస్తున్నటువంటి అభివృద్ధి, అలాగే ప్రతి అంశంలో కూడా మనం తీసుకున్నట్టయితే పేదవాడి ఆరోగ్యం కోసం, రాష్ట్ర ప్రజల కోసము ఈరోజు జగనన్న ప్రభుత్వము చాలా బాధ్యత తీసుకుంది, చాలా కమిట్మెంట్తో కూడా ఇవన్నీ డెలివర్ చేసేందుకు పూర్తి స్థాయిలో కూడా మనం అన్ని విధాలు కూడా వైద్య సేవలు అందిస్తున్నాము. ఇంకా కూడా ముందు కూడా ఇంకా మెరుగైన వైద్య సేవలు ఇప్పటికీ అందిస్తున్నాం, ఇంకా కూడా దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ఇంకా పేదవాడిని కాపాడడమే ముఖ్యమంత్రి గారి ఆరోగ్యాన్ని కాపాడే ముఖ్యమంత్రి గారి ప్రథమ లక్ష్యము ఉద్దేశంగా అడుగులు ముందు వేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా మనం చేస్తూ ఉంటే ఒకవైపున చంద్రబాబు నాయుడు ఏ ఒక్క రోజైనా కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏదో చేస్తుంది, ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా ఆలోచించలేదు. సరే, కొత్త కార్యక్రమాలు ఆలోచించకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ హయాంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ఒక్కటనే పెంచుదామని కనీస ఆలోచన, ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ చక్కగా అమలయ్యేటువంటి బాధ్యత ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, అలాగే ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు, ఉన్నటువంటి ఫెసిలిటీస్ అక్కడ సరైన సదుపాయాలు కల్పిద్దామని, సరైన మందులు అందిద్దామని, అక్కడ డాక్టర్లు నియామకాలు కానీ ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పట్టించుకున్నారు. పైగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అన్ని విధాలుగా ఈరోజు ఆరోగ్య భరోసాని కల్పిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తుంటే కూడా వీటిని కూడా ఓర్చుకోలేనటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు ఈరోజు జగనన్న హయాంలో ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఏ విధమైనటువంటి సేవలు ఈరోజు ఇంటికి అందుతున్నాయి, ఏ విధమైనటువంటి సర్వీసెస్ని ఈరోజు ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ప్రజల కోసం అందిస్తుందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ సర్వీసెస్ వల్ల, ఏదైతే ఒక హ్యాండ్ హోల్డింగ్ మనం మాట్లాడుతూ ఉన్నాం ఇలాంటి వాటి వల్ల, అలాగే వస్తున్నటువంటి సంక్షేమం వల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం పట్ల చాలా ఎద్దేత్తున మద్దతు చూపడం చాలా సంతోషం అనేది వ్యక్తపరచుకున్నాం. నాతో పాటు మీ అందరూ కూడా గ్రహిస్తున్నటువంటి విషయమే. కాబట్టి మంచి పరిణామం ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమము. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, రాష్ట్ర ప్రజలందరినీ కూడా వీలైనంత వరకు కూడా యూటిలైజ్ చేసుకోండి, మరింత మీరు యూటిలైజ్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ మీ ఆరోగ్యవంతంగా ఉండాలని.